విధానంతటిని నడిపించాడో ఆయనకే కదూ అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు, ముందు సైన్యాధిపతికి చెప్తారు మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి టీం క్యాప్టెన్కి కదూ కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు, అందుకని విశాఖ అది మొదటి మాట. విశాఖేంద్రో ఇంద్రుడు, ఇంద్రుడి పేరు రెండో స్థానంలో ఇచ్చారు. ఎందుకని? ఆయన దేవలోకములకు అధిపతి, దేవలోకాల మీదకి కదూ దండయాత్ర కడుతుంటారు రాక్షసులు, అందుకని దేవలోకములకు అధిపతి ఇంద్రుడు. ఉపేంద్రో, ఉపేంద్రో అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు అని. అన్నగారిది పెద్ద స్థానమా తమ్ముడిది పెద్ద స్థానమా? ఇంద్రుడు అన్న, విష్ణువు ఇంద్రుడికి తమ్ముడు, అందుకని ఇంద్రుడి తర్వాత స్థానం. ఎప్పుడు ఒక్క అవతారంలోనే, అన్ని వేళలా అని మీరు అనుకోకూడదు. ఉపేంద్రో వామనమూర్తిగా, కాబట్టి వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. అదితి కడుపున కోరి 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 తానే అడిగాడు నేను పుడతానని. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాం. అమ్మా అదితి నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. అంతకన్నా అదృష్టమా పుట్టవయా అంది విష్ణువుని. అంటే ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆయన దివిజాధీశ్వరుడు, సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయిన ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా వామనమూర్తిగా పుట్టాడు. పుట్టి రాజ్యాన్ని పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. అందుకని ఉపేంద్రో, ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు వామనమూర్తిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ చూపించడానికి, ఆయన ఉపకార బుద్ధిని చూపించడానికి ఉపేంద్రో శబ్దం వేశారు. వేసినప్పుడు ఇంద్రుడి తరువాతి స్థానం ఉపేంద్రుడిది కనుక మూడో స్థానంలో విష్ణువుని పెట్టారు వామనమూర్తిగా. అందుకని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? వీళ్ళు ముగ్గురు బాగా గుర్తుపెట్టుకోవాలి. విశాఖ ఇంద్రోపేంద్రో సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురు కలిసి యుద్ధాన్ని గెలిచారు. అంటే దేవసేనలను నడిపించారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు దేవసేనల్ని నడిపిస్తే వాళ్ళు ముగ్గురు కదా గెలిచింది. ఇప్పుడు ఆ ముగ్గురు గెలిస్తే వాళ్ళకి పతకాలు ఇవ్వడమో వాళ్ళు గౌరవం ఇవ్వడమో చేసేవాడు ఎవరో ఉండాలి, లేదా వాళ్ళు కృతజ్ఞత చెప్పడానికి వస్తే మరి ఇంటి యజమాని పరమశివుడు కదా, పరమశివుడి దగ్గరికి కదా వెళ్ళాలి. వెళ్ళి శివ మీ అనుగ్రహం గెలిచాం అనాలి కదా. మరి శివుడి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు, అమ్మవారి దగ్గరికి వెళుతున్నారు పరిగెత్తుకుంటూ. రణీ జిత్వా దైత్యా, వాళ్ళు యుద్ధంలో గెలిచి అమ్మవారి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు అని మనకు అనుమానం ఉంటుందేమో. అది శంకర భగవత్పాదుల యొక్క రచన వైశిష్ట్యం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో ఆ పని దేని వలన చేశాడో గుర్తుపెట్టుకుని సంతోషిస్తాడు కదూ. మరి వాళ్ళు ముగ్గురు పరదేవత దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యాల్ని గెలవడానికి కారణం ఆయన చేతిలో ఉన్న శూలం. ఆయన చేతిలో ఉన్న శూలం ఏదో కాదు, అమ్మవారే. అందుకే వేల్పిళ్ళాయి అంటుంటారు ద్రవిడ దేశంలో. వేళ్ళని ప్రత్యేకంగా శూలాన్ని పెట్టి పూజ చేస్తారు ఆయుధాన్ని. ఆ శూలం పరదేవతయే, అమ్మవారే శూలంగా మారి సుబ్రహ్మణ్యుడి చేతిలోకి వెళ్ళింది. ఈ శూలం మా అమ్మ శక్తిస్వరూపిణి నా చేతిలో ఉన్న కారణం చేత రాక్షస సైన్యాన్ని చంపా. ఈ శక్తి అంతా మా అమ్మది, అందుకని మా అమ్మకి చెప్పాలి కృతజ్ఞత. అందుకు పరిగెడుతున్నాడు అమ్మ దగ్గరికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.